సింపతి రాజకీయం ఎందుకు? ఒక్కసారిగా సడన్ గా కనపడకుండా అయిపోయారు. ఏమైంది మేడం? కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వాటి మీద నేను స్పందించమని అడిగినప్పుడు నేను డైరెక్ట్ గా చంద్రబాబు గారితోనే ఉంటానంట. సాటర్డే సండే నేను హైదరాబాద్ లో అవైలబిలిటీ ఉంటాను. నువ్వు కేసీఆర్ కారు జోరుకి చంద్రన్న సైకిల్ నుజ్జు నుజ్జు అయినటువంటి పరిస్థితి. ఇంకా టీడీపీ ఉందా? 23 సీట్లు అంటే ఏంటండి టీడీపీ అంటే? భయంకరంగా లోకేష్ మీద మీరు విమర్శలు చేస్తున్నారు. ఉన్న విషయం ఫ్రాంక్ గా చెప్తున్నాను. నేను వచ్చే టైంకి యామిని గారు ఉన్నారు. లోకేష్ గారి పైన మైండ్ లేని వ్యక్తి, ఈ ఇస్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్. మీరు వచ్చినప్పుడు ఏమండి అని గౌరవంగా మాట్లాడాను అనుకోండి, గౌరవంగా ఉంటుంది. ఏరా అన్నాను అనుకోండి. అంటే ఎమ్మెల్యేల టార్గెట్ కూడా చంద్రబాబే అయిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా బాబు గారిని తిట్టాలి. ఒకళ్ళొకళ్ళు తిట్టుకోండి, ఒకళ్ళొకళ్ళు ఇచ్చేసుకోండి. కన్నీటి పర్యంతం అయినటువంటి పరిస్థితి చూసినప్పుడు ఏమనిపించింది మేడం? సింపతి రాజకీయాలు ఎన్ని రోజులు అండి? ఈ చెంప మీద కొడితే ఆ చెంప చూపించే రోజులు కాదు ఇవి. పార్టీ బలోపేతం అవ్వాలంటే ఎన్టీఆర్ ని, జూనియర్ ఎన్టీఆర్ ని డ్రైవింగ్ సీట్ లో కూర్చోబెడితే కనీసం క్లీనర్ పోస్ట్ కూడా దొరకదేమో. లోకేష్ కుర్రి కాల్చి వాత పెట్టకుండానే కమ్మును కూర్చుంటారా చెప్పండి? ఏదో వాత పెట్టే ఉంటారు ఆయన, అందుకే గమ్మును కూర్చొని ఉంటారు. సెంట్రల్కి సంబంధించిన ఒక హోదాలోనే ఒక బాధ్యత త్వరలోనే బీజేపీ పార్టీ ఇవ్వబోతుంది. పదవుల కోసం పాకులాడుతున్నాను అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మనసు మార్చుకోమని చెప్తున్నాను.